హెల్లో డిస్ట్రిక్ట్ ఇన్ఫోవ్యూయర్స్. మన తెలంగాణలో చాలామంది పేద ప్రజలు నిత్యావసర సరుకులు అధిక ధరలు పెట్టి కొనలేక పస్తులుంటున్నారు. అలాంటి కుటుంబాల కోసం మన గవర్నమెంట్ ప్రభుత్వం నిత్యావసర సరుకులు చౌక ధరలో అందించడానికి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే పథకాన్ని మొదలుపెట్టింది. ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ద్వారా మనకి ఎన్నో నిత్యావసర సరుకులు చౌక ధరలో లభిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొంతమంది ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేక బాధపడుతున్నారు. వారి కోసం మన ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేని కుటుంబాలకు మరియు కొత్తగా పెళ్ళైన జంటలకు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ని కొత్తగా అప్లై చేసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చిందండి. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ని సులభంగా అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ని అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి గనుక వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి మీకు న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇలాంటి ఒక ఫామ్ ఇస్తారండి. ఈ ఫామ్ని కనుక ఫిల్ చేసినట్లయితే ఫస్ట్ మీరు ఈ ఫామ్ని ఫిల్ చేయడానికి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలండి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరు ఈ కార్డ్ ఏ కార్డ్ కార్డ్ టైప్ ఏది కావాలనుకుంటున్నారు, ఏపీఎల్ బీపీఎల్ ఏఏవై ఏఏపీఆ ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో ఇక్కడ రాయాలి. తర్వాత మదర్ నేమ్ అండ్ దెన్ మదర్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ దెన్ ఫాదర్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క జెండర్ మేలా ఫీమేలా. నెక్స్ట్ స్పౌజ్ నేమ్ ఇక్కడ రాయాలండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏజ్. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీది పల్లెటూరులో అయితే 1,60,000 మాత్రమే ఉండాలండి. అదే సిటీలో అయితే 2 లక్షల వరకు ఉండొచ్చు అండి. మన తర్వాత గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్. గ్యాస్ కనెక్షన్ స్టేటస్ దీపమా డబులా సింగిలా నో సిలిండరా ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ నేమ్ గ్యాస్ ఏజెన్సీ నేమ్ కన్జ్యూమర్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి మరియు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ తర్వాత యాడ్ మెంబర్ డీటెయిల్స్. మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ అని, ఎవరు లేకపోతే నో అని. ఇక్కడ ఎస్ అయినట్లయితే ఎంతమంది ఉన్నా ఇక్కడ మొత్తం ఫిల్ చేయాలండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ స్పౌజ్ నేమ్ ఆప్టింగ్ టు లిఫ్ట్ కమోడిటీ ఏజ్ ఈఐడి యుఐడి అండ్ రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలండి. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ ఓల్డ్ రేషన్ కార్డ్ కనుక ఉన్నట్లయితే ఆ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఫిల్ చేయాలి. ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఈ ఫామ్తో పాటు మీరు ఒక ప్రూఫ్ డాక్యుమెంట్ మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ పెట్టేసి ఇవి మూడు తీసుకొని మీరు రేషన్ కార్డ్ షాప్కి కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీ అప్లికేషన్ పూర్తవుతుందండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.